కిరే తమ్ముడు ఈ వెడ్డింగ్ కార్డ్ డిజైన్ చాలా బాగుంది కదూ అవునక్క ఒకసారి వెన్నెల కూడా చూపిస్తే బాగుంటుంది అవును అవునరా వెన్నెల ఏంటమ్మా ఈ కార్డ్ చాలా బాగుంది కదూ దేనికి దేనికి అంటే ఇంకో 10 రోజుల్లో మీ బావతో నీ పెళ్లి పెట్టుకుంటేనో నీ పెళ్ళికేనే పిచ్చిదానా అమ్మా నీకు అప్పుడే చెప్పానా నేను ఇంకా చదువుకోవాలి నాకు పెళ్లి ఇప్పుడు ఇష్టం లేదు నార్మై తమాషాలు ఆడుతున్నావా బావ నీ కోసం 2 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాడు అయినా నేను వాడికి మాట ఇచ్చాను నువ్వు మాట ఇచ్చినా నోటు రాసిచ్చినా నేను ఇప్పుడు పెళ్లి చేసుకోను ఏంటండి అదల రెచ్చిపోతుంటే మీరే మాట్లాడరు నువ్వు మాట్లాడమంటే మాట్లాడదామని వెయిట్ చేస్తున్నా అది కాదు వినేలా నువ్వు చదువుకునే విషయంలో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు పెళ్ళైన తర్వాత కూడా చదువుకోవచ్చు ప్లీజ్ రిషి నన్ను ఇబ్బంది పెట్టకో నాకు ఇష్టం లేదు అంతే చూడక్క నువ్వు బాగరా నేను ఉన్నాను కదా మా ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు చందు అంత తొందర ఎందుకు నాకు జాబ్ వచ్చే వరకు ఆగమనికి పోయావా నీకిచ్చి కాదు మా బావకిచ్చి అవును చందు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పాను అయినా వాళ్ళు వినట్లేదు మా అమ్మ నా కాళ్ళు చేతులు కట్టేసైనా సరే డెఫినెట్గా నాకు పెళ్లి చేసేలా ఉంది ఛే ఈ పెద్దోళ్ళంతా ఇంతే పెళ్ళిల గురించే కానీ ప్రేమల గురించి అస్సలు ఆలోచించరు వాళ్ళ సంగతి తర్వాత ముందు నువ్వేం చేయాలనుకుంటున్నావో చెప్పు చూడు చందు నువ్వు డైరెక్ట్గా వెళ్లి మీ నాన్నకి మన ప్రేమ విషయం చెప్పేయ్ అమ్మో చంపేస్తాడు అంత ధైర్యం లేని వాడివి మరి నన్న ఎలా ప్రేమించావ్ ప్లీజ్ అంత మాట అనకడెంకి నేను ఇప్పుడే ఇంటికి వెళ్లి మా నాన్నతో మన ప్రేమ విషయం మాట్లాడి ఆయన ఒప్పిస్తాను అంతే ఒరేయ్ ఒరేయ్ ఏంట్రా తలుపు నెట్టడం చాలా ఆపండి మీరు ఇన్నాళ్ళు తిట్టారు నేను విన్నాను కొట్టారు పడ్డాను ఇప్పుడు నేను మీతో 10 నిమిషాలు మాట్లాడాలి మీరు వినాలి ఏంట్రా అది పర్సనల్ పైకొస్తే చెప్తాను రండి అబ్బో కూర్చోండి నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను మ్యాటర్ అర్థమైంది ఒక్క నిమిషం ఇన్నాళ్ళు ఒక్కరేదో పని చేయలేదనుకున్నాను ఈ రోజు అది కూడా పూర్తి చేశాడు చూడు ఈ రోజు నుంచి వాడికి ఒక వారం రోజులు అన్నం పెట్టకూడదు ఒకవేళ నువ్వు పెట్టావనుకో నాకు పిండం పెట్టినట్టే లెక్క ఏ మాటలండి అవి చందు వెన్నెల అంకుల్ ఇప్పుడే చెప్తున్నారు ఆ బ్యాంక్ మేనేజర్ గారి పెద్ద కూతురు రాధ ఎవరినో ప్రేమించిందట వాళ్ళింట్లో ఒప్పుకున్నారా అదే కదా దరిద్రం ఒప్పుకున్నారట నువ్వు అలా చేస్తుంటే నిన్ను చంపి మేము చచ్చేవాళ్ళం చచ్చా వెన్నెల అలాంటి పని పొరపాటును కూడా చేయదు మరేం చేద్దాం విడిపోదామా అంత మాట అనక డెంకి నిన్ను వదిలి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను ఒక్క క్షణం కూడా బతకలేను డెంకి నేను అంతే చందు కానీ మరేం చేద్దాం అందుకే నేను ఒక ప్లాన్ వేశాను ఏంటది లేచిపోదాం లేచిపోదామా లేచిపోదాం ఎక్కడికి బాంబే అక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే నో ప్రాబ్లం అవన్నీ బాగా చూసుకుంటాడు వాడు అక్కడ హ్యాపీగా సెటిల్ అయి ఉంటాడు బాలు రే బాలు ఏమైందిరా ఇలా ఉన్నావు బాలు బాంబే నుంచి ఎప్పుడు వచ్చావు పద్మ ఎలా ఉంది పద్మని అక్కడే వదిలేసి వచ్చేసానురా వదిలేసి వచ్చేసావా ఎందుకురా బ్రతకగలం అన్నంత ఈజీ కాదురా బ్రతకడం ప్రేమించినంత ఈజీ కాదురా జీవించడం మనిషికి లైఫ్లో లవ్ కన్నా డబ్బే ముఖ్యంరా లేకపోతే అంతా చీకటే తినడానికి తిండి ఉండదు చేయడానికి పని ఉండదు ఉండడానికి ఇల్లు ఉండదు అది తట్టుకోలేక పద్మని అక్కడే వదిలేసి వచ్చేసారా బాలు బాలు బతకలేవు మన పెద్దవాళ్ళు మన ప్రేమను దూరం చేయకముందే మన ప్రేమను బతికించుకుందాం విడిపోయి రోజు చస్తూ బతకడం కంటే చందు చనిపోవడమే మంచిది
ఇక్కడెవరూ ఆపడానికి రాలేదు. మేము కూడా దూకడానికే వచ్చాం. త్వరగా దూకండి. ఏ దూకవయ్యా, తర్వాత ఎత్తుదూ గాని. ఏంటెత్తేది, తర్వాత పాడెత్తడాలే. హలో, ఎరా ఎక్కడ తెచ్చావరా? ఇంకా చావలేదు, చూద్దాం అనుకుంటున్నాం. ఏడ్చావులే, త్వరగా ఇంటికి రండి. పెళ్లి చేసి పరేస్తా, ఆ తర్వాత మీ చావు మీరు చదువు గాని. థ్యాంక్ యూ డాడ్, థ్యాంక్ యూ. నాన్న మన పెళ్లి ఒప్పుకున్నారు. ఆల్ ది బెస్ట్. బై బై వెనిల. నేను మా నాన్నకి ఫోన్ చేసి చూస్తాను. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా, నాట్ రీచబుల్ అట. మనకి చావు కూడా ఎంత బాగా కలిసొస్తుందో చూసావా? వచ్చే జన్మలో అయినా మనం ఇద్దరు మళ్ళీ పుట్టి ప్రేమించి పెళ్లి చేసుకొని హ్యాపీగా బతుకుతాం, సరేనా? ఇష్టాలు తెలుసుకోకుండా మా తమ్ముడిని చేసుకో అని దాన్ని దుంప దించావు. ఇప్పుడు చూడు,
నట్టింట్లో మహాలక్ష్మిలా తిరగాల్సిన నా కన్న కూతురు చావు బతుకుల మధ్య ఎలా కొట్టుమిట్టాడుతుందో. అది సుఖంగా ఉండాలనే కదండి మా తమ్ముడికిచ్చి చేస్తానన్నాను. అయినా అది ఒక్క